చాలా మంది జంతువులు ఫైటింగ్ చేసుకుంటుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. ఎందుకంటే మన మూవీస్ లో చూసినట్లయితే హీరోడే చివరికి గెలుస్తాడు. సినిమాలో చూపించేటువంటి విలన్ ఎంత బలవంతుడైనా సరే చివరికి హీరో చేతిలో ఓడిపోతాడు అన్న విషయం మనందరికీ తెలుసు. అయినా సరే మనం వాళ్ళిద్దరి మధ్య జరిగే ఫైటింగ్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూనే ఉంటాం. అది జంతువులు ఫైటింగ్ చేసుకుంటే అస్తమాను ఒకటే హీరో అవుడు, ఒకటే విలన్ అవుడు. సో తర్వాత ఏం జరుగుతుందన్న ఎక్సైట్మెంట్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా మనం అందరం చూస్తూ ఉంటాం. ఒకవేళ మీరు కూడా వాళ్ళలో ఒకరైతే ఇంకా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఈ సింహం ఈ జెబ్రా మెడను పట్టుకుని దాన్ని ఆహారంగా మార్చేసుకుందామని ఎంత అలా ప్రయత్నిస్తుందో చూడండి. అయ్యో, సింహం నా మెడ పట్టేసుకుందే, ఇంకేం చేసినా ఉపయోగం లేదు, ఇది నన్ను తినేస్తుంది అని ఈ జెబ్రా ఏం చేయకుండా ఊరుకుని ఉండలేదు. సింహం నుండి దాని ప్రాణాలను కాపాడుకోవడానికి దాని మెడను వెనక్కి వెదరికి అటు ఇటు తిప్పుతూనే ఉంది. ఈ గొడవలో జెబ్రా దాని ప్రాణాలది కాపాడుకోవడానికి సింహాన్ని నేలనేసి టపే టపే కొడుతుంది. అయినా సరే సింహం వదలట్లే. ఇవి రెండు ఇలా గొడవ పడుతూనే అక్కడే ఉన్నటువంటి ఒక రోడ్ ని క్రాస్ చేసేసాయి. ఇలా వెళ్లిన తర్వాత జెబ్రాకి సింహం నుండి తప్పించుకోవడానికి ఒక అవకాశం దొరికింది, తప్పించుకుంది. ఇలాంటిది మరొకటి ఇక్కడ కూడా జరిగింది. ఇక్కడ ఒక ఆడ సింహం సరైన సమయం చూసుకుని జీబ్రా మెడ పట్టేసుకుంది. ముందులో ఈ ఆడ సింహం నుండి జీబ్రా తప్పించుకోవడానికి అవకాశం లేక జీబ్రా ఎటు కదలకుండా అక్కడే ఉంది. జీబ్రా కూడా సరైన సమయం చూసుకుని ఒక్కసారిగా తప్పించుకోవడానికి ప్రయత్నం స్టార్ట్ చేసింది. ఆ ప్రయత్నంలోనే జీబ్రా పళ్ళు అంత విగ్గా ఉండవనే విషయం దానికి తెలుసు. అందుకే ఆడ సింహాన్ని ఒక్కసారిగా గట్టిగా కొరికింది. దెబ్బకి ఆడ సింహం జీబ్రా మెడ వదిలేసింది, కానీ జీబ్రాను వదలలేదు. ఛాన్స్ దొరికింది కదా అని జీబ్రా తప్పించుకుంటుంటే వెనకాలే వెళ్లి పట్టుకోపోయింది. జీబ్రా కూడా ఎక్కడా తగ్గలే. ఈ ఆడ సింహాన్ని దాని కాళ్లతో పడే పడేమని తన్నింది. ఈ విధంగా ఏదో బాధపడి ఈ జీబ్రా సింహం నుండి తప్పించుకుంది. పర్వతాల మధ్యలో ఉంటూ పర్వతాలపైనే ఎప్పుడు జీవించాలనుకునేటువంటి అడవి మేకల గురించి మీకు తెలిసే ఉంటుంది. వీటిని వేటాడడం కూడా చాలా కష్టం. ఎత్తైన పర్వతాలు ఎక్కి వీటిని వేటాడాలి అంటే అసాధ్యమైన పనే. కానీ ప్రకృతి చాలా విచిత్రమైనది. ఎంత ఎత్తైన పర్వతంలో కూడా వీటిని వేటాడడం కోసం స్నో లిపార్డ్ ని సృష్టించింది. స్నో లిపార్డ్ అనే పేరుతో పిలువబడే ఈ చిరుతపులు ఎత్తైన పర్వతాలపైన కూడా ఈ మేకల కంటే చాలా ఫాస్ట్ గా పరిగెట్టగలుగుతాయి. ఈ స్నో లిపార్డ్ నుండి ఒక్కోసారి ఈ మేకలు నీటిలోకి దూకేసి వాటి ప్రాణాలు అవి కాపాడుకుంటాయి. ఇక్కడ చూడండి, ఇంత ఎత్తైన పర్వతం పైన తిరిగేటువంటి ఈ మేకను ఈ స్నో లిపార్డ్ ఎలా పట్టుకోవడానికి ప్రయత్నిస్తుందో. చాలాసేపు ఈ మేకను తరిమి తరిమి చివరికి మేక తోక పట్టేసుకుంది. ఇప్పుడు మీరు చూస్తున్న యానిమల్ పేరు ఆటర్. దీని గురించి ఎన్నో విషయాలు మనం ఆల్రెడీ ఒక వీడియోలో తెలుసుకున్నాం. దీంట్లో ఒక కొత్త విషయం తెలుసుకుందాం. ఇవి చూడడానికి చాలా క్యూట్ గానే ఉంటాయి, కానీ వీటి వేట మాత్రం అత్యంత క్రూరంగా ఉంటాయి. ఈ ఆటర్స్ ని బంగ్లాదేశ్ లో చేపలను పట్టడానికి ఉపయోగిస్తారు. బంగ్లాదేశ్ లో చేపలు పట్టడానికి ఇది చాలా పాత పద్ధతి. అయినప్పటికీ ఇప్పుడు కూడా చాలా మంది ఆటర్స్ ని ఉపయోగించి చేపల్ని పడుతున్నారు. ఇప్పుడు అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఈ వీడియో చూస్తుంటే ఈ ఆటర్ దొరికిన చేపను కసకసాన్న ఉలేస్తుంది, కానీ చేపలు పట్టే వాళ్ళకి ఎలా ఇస్తుంది? వీళ్ళు చేపలు పట్టడానికి అన్ని రకాల ఆటర్స్ ని ఉపయోగించరు, కేవలం కొన్ని రకాల వాటితోనే చేపలు పడతారు. పైగా వాటికి ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మడగాస్కర్ మరియు ఇతర ఐలాండ్స్ లో ఉండేటువంటి ఆటర్స్ అయితే క్రూరత్వానికి మరో పేరే. ఇక్కడ చూసినట్లయితే ఈ ఆటర్ కి ఒక పెద్ద క్యాట్ ఫిష్ దొరికింది. దీనికి దొరక్క ముందు ఇది బ్రతికే ఉంది. దొరికిన కొన్ని క్షణాలకే ఎలా తినేస్తుందో చూడండి. ఇప్పటి వరకు ఎన్నో సార్లు సింహం హనీ బ్యాడ్జర్ పైన దాడి చేసింది, కానీ ఎప్పుడు హనీ బ్యాడ్జర్ ని చంపలేకపోయింది. ఇతర జంతువులాగా హనీ బ్యాడ్జర్ సింహాన్ని చూసినట్టే భయపడి పారిపోదు, ఎదురు దాడి చేస్తుంది. ఆ దాడి చేసే గ్యాప్ లో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. హనీ బ్యాడ్జర్ ఎదురు దాడి చేసే సమయంలో సింహం హనీ బ్యాడ్జర్ ని చంపలేదు. అందుకే ఎప్పుడైతే హనీ బ్యాడ్జర్ వెనక్కి తిరుగుతుందో ఆ సమయంలో చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ హనీ బ్యాడ్జర్ అంత అవకాశం సింహానికి కానీ ఇతర ఏ జంతువుకి ఇవ్వదు. ఇక్కడ చూడండి, ఒకటి కాదు రెండు కాదు మొత్తం మూడు సింహాలు కలిసి హనీ బ్యాడ్జర్ పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ హనీ బ్యాడ్జర్ మాత్రం వీటికి ఆ అవకాశం ఇవ్వట్లే. ఆటర్స్ అనేవి చూడడానికి క్యూట్ గా ఉంటే వాటిని ఉపయోగించి చేపలు పడతారు బంగ్లాదేశ్ లో అని ఇప్పుడే తెలుసుకుందాం. అలాగే వీటి వేట చాలా క్రూరంగా ఉంటుందని కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దరు. కానీ అమెజాన్ జంగల్ లో ఉండేటువంటి ఆటర్స్ యొక్క సైజ్ అనేది ప్రపంచంలో ఉండే ఆటర్స్ యొక్క సైజ్ కంటే పెద్దగా ఉంటుంది. ఇవి ఎక్కువగా ఎప్పుడు గుంపుగానే తిరుగుతూ ఉంటాయి, అంటే ఒక రౌడీ మూకలాగా తిరుగుతూ ఉంటాయి. ఇవి తలుచుకుంటే మొసలిని కూడా చాలా ఈజీగా చంపగలుగుతాయి. మొసలిని ఆహారంగా మార్చుకోవడానికి మాత్రమే చంపుతాయి అనుకుంటే మాత్రం పొరపడినట్లే. ఇలా ఒక్కోసారి చేస్తాయి, కానీ చాలా కేసెస్ లో ఎప్పుడైతే ఒక మొసలి వీటి ఫ్యామిలీని టచ్ చేస్తుందో అప్పుడు మాత్రం ఆ మొసలిని వదిలిపెట్టవు, గుంపుగా వెళ్లి దాన్ని చంపేస్తాయి. మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, ఇవన్నీ గుంపుగా కలిసి వెళ్తుంటే ఈ భయంకరమైన మొసలి కూడా వెనక్కి పారిపోవలసి వచ్చింది. అమెజాన్ జంగిల్లో అడవి గేదెలు ఎలా అయితే ఉంటాయో మంచు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో బైసన్ అనే పేరుతో పిలువబడే జంతువులు ఉంటాయి. ఈ బైసన్ జంతువుల్ని వేటాడడానికి తోడేళ్లు ఎప్పుడు చూస్తూ ఉంటాయి.
అలా అని బైసన్ జంతువులు వీక్ అని కాదు, తోడేళ్లు తోపని కాదు. ఇవి రెండు ఎప్పుడు గుంపులుగా ఉంటే రెండు స్ట్రాంగ్. అదే ఒకవేళ తోడేలు ఒంటరిగా ఉండి బైసన్ గుంపుగా ఉన్నా లేదా బైసన్ ఒంటరిగా ఉన్నా సరే తోడేలను ఈజీగా చంపేయగలదు. ఒకవేళ బైసన్ ఒంటరిగా ఉండి తోడేలు గుంపుగా ఉంటే అప్పుడు బైసన్ ని ఈజీగా ఈ తోడేలు గుంపు చంపేయగలదు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమైంది, ఒంటరిగా బైసన్ ఉన్నా సరే తోడేలున్నా సరే ప్రమాదమే. అందుకే ఇవి ఎప్పుడు గుంపుగానే దాడి చేస్తాయి. బైసన్ పైన తోడేళ్లు దాడి చేయాలి అంటే అవి తెలివిగా దాడి చేస్తాయి. ఒంటరిగా ఉన్నప్పుడైతే ఇంకా డైరెక్ట్ గా దాడి చేసేస్తాయి. అది బైసన్ గుంపుగా ఉంటే తోడేలు గుంపు తెలివిగా ఏం చేస్తుందో తెలుసా? ఈ బైసన్ గుంపులో కొన్నిటిని టార్గెట్ చేసి, అంటే ఒకటి రెండు బైసన్స్ ని టార్గెట్ చేసి మిగిలిన వాటిని తరుముకు వెళ్తాయి కొన్ని తోడేళ్లు. మిగిలిన తోడేళ్లు ఈ రెండింటిని ఈలోగా చంపేస్తాయి. బైసన్ గుంపుని తరుముకెళ్ళిన తోడేళ్లు ఏమీ చేయకుండా వెనక్కి తిరిగి వచ్చేస్తాయి. ఇక్కడ ఆల్రెడీ ఉన్న తోడేళ్లు చంపేసినటువంటి ఒకటి రెండు బైసన్స్ ని కలిసి తినేస్తాయి. అది ఎలాగ ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒంటరిగా ఉన్న బైసన్ ని చంపాలంటే తోడేలు గుంపుగానే ఉండాలి. ఒంటరిగా ఉన్న తోడేళ్ళని చంపడానికి బైసన్ గుంపుగా అవసరం లేదు, ఒక్కడన్నా సరిపోద్ది. దానికి ఉదాహరణ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇక్కడ ఈ సింహం కనీసం ఊహించి ఉండదు ఈ జీబ్రాను కాపాడడానికి దాని తల్లి వస్తుందని. సింహం చేతికి చిక్కినటువంటి ఈ జీబ్రాను కాపాడడానికి దాని తల్లి వచ్చి ఒక్క తన్ను సింహాన్ని తన్నుతుంది. దెబ్బకి సింహం అడ్రస్ ఉండదు. ఇక్కడ కూడా ఒక జీబ్రా గడ్డిలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక సింహం దాడి చేస్తుంది. జీబ్ర మాత్రం ఊరుకుంటుందా, వెనక కాలుతో ఒక్క తన్ను తన్నింది. అంతే, ఈ సింహానికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. ఈలోగా జీబ్రా అమ్మయ్యా అంటూ పరుగే పరుగు. జీబ్రా కంటే సైజులోను హైట్లోను పెద్దదైనది జిరాఫీ. జిరాఫీని వేటాడడానికి సింహం చూస్తుంది. కానీ సింహం కూడా చాలాసార్లు జిరాఫీ చేతిలో మూతి పగల కొట్టించుకుంది. ఎప్పుడైనా ఒక బలమైన జిరాఫీని ఒకటి గాని రెండు గాని ఇంకా అంతకంటే ఎక్కువ సింహాలు వేటాడాలి అనుకుంటే ముందుగా ఒక ఆనవాయితీ ఉంది, అన్ని మూతు పగల కొట్టించుకోవాలి. అప్పటికి విస్పృహలో ఉంటే మిగతాది జిరాఫీ ఓపిక పట్టిపోతుంది. ఇక్కడ మూడు సింహాలు కలిసి జిరాఫీ పిల్లపైన దాడి చేయడానికి చూస్తున్నాయి. జిరాఫీ కూడా దాని పిల్లని కాపాడడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. ఈ గొడవలో మూడు సింహాలు తల్లి జీబ్రా చేత మూతు పగల కొట్టించుకుంటున్నాయి, అయినా సరే తిరిగి దాడి చేస్తున్నాయి. వీటిలో ఒక ఆడసింహం సరైన సమయం చూసి ఈ జిరాఫీ పిల్లను పట్టేసుకుంది. జిరాఫీ తల్లి ఎంతలా ప్రయత్నించినా సరే ఈ మూడు సింహాలు కలిసి జిరాఫీ పిల్లను చంపేశాయి. జిరాఫీ పిల్ల చనిపోయినా సరే తల్లి మాత్రం ఈ మూడు సింహాలను దాని పిల్ల దగ్గరకు రానివ్వకుండా చాలాసేపు ప్రయత్నిస్తూనే ఉంది. కొంతసేపటికి జిరాఫీ కూడా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఎప్పుడైతే ఈ పెద్ద జిరాఫీ అక్కడి నుంచి వెళ్ళిపోయిందో అప్పుడు వెంటనే ఈ మూడు సింహాలు కలిసి చంపేసినటువంటి జిరాఫీ పిల్లను ఆహారంగా మార్చేసుకున్నాయి. మొసలి అనేది ఒక బలమైన జంతువు. ఇది తలుచుకుంటే ఏ జంతువునైనా సరే ఈజీగా చంపేయగలదు. కానీ ఒక్కోసారి అంతా రివర్స్లో జరుగుతాయి. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో క్లిప్ ఒక టైంలో ఇంటర్నెట్లో బాగా వైరల్ అయింది. ఇక్కడ ఒక చిరుతపులి సైలెంట్గా మొసలి వెనకాల వస్తుంది. ఒడ్డుపైన ఉన్నటువంటి మొసలిని సరైన సమయం చూసి గట్టిగా పట్టేసుకుంటుంది. తరువాత దీన్ని అడవి లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. ఒక చిరుతపులి ఈ విధంగా మొసలిని చంపడం అనేది ఇది మొదటిసారి కాదు, ఇలా చాలాసార్లు జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఒక చిరుతపులి డైరెక్ట్గా నీటి లోపలికి మొసలిని పట్టుకోవడానికి వెళ్ళింది, కాకపోతే మొసలి అక్కడి నుంచి తప్పించుకుంది. ఇక్కడ కూడా ఒక చిరుతపులి నీటి లోపలికి దూకింది, ఈసారి మాత్రం మొసలిని పట్టుకుని చంపేసింది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.